గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు టీవీ దిస్ ఇస్ అన్నపూర్ణ ఏపీలు వాలంటీర్లు వాళ్ళు చేస్తున్న పనులు దీని గురించి ఇప్పుడు ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నా ఇదే నేను కూడా గత రెండు మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అక్కడ వాలంటీర్ లిస్ట్ వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారంట వాళ్ళే వెళ్ళి అధికార పక్షం అంటే వైఎస్ఎస్ సిపి తరఫున వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారంట వాళ్ళు జగన్ ప్రభుత్వానికి ఓట్లు వేయండి అని చెప్తున్నారట అని అది అంతేకాదు ఈసీ మాట ఏం వినట్లేదు అంటే ఎవరైనా వీడియో వచ్చి తీసుకున్న సరే ఏం పట్టించుకోవట్లేదు అని నేను కొన్ని మీడి వీడియోలు కూడా చూశాను సో ఆమె వాలంటీర్ లేడీ వాలంటీర్ ఏం చెప్తుంది అంటే నా ఇష్టం అండి నేను చెప్తాను నాకు జగన్ అంటే ఇష్టం అందుకని జగన్ కి ఓటు ఏమని చెప్తాను ఏముంది అందులో అని చెప్తుంది మినిమం అంటే మినిమం తనకి ఐడియా కూడా లేదు తనకు వాలంటీర్ అని తను ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు అంటే ఈ రోజు కూడా ప్రభుత్వం తరఫున పనిచేస్తుందని తను అలా మాట్లాడకూడదని కూడా తెలియదు పాపం వాలంటీర్లకి అంత జ్ఞానం కూడా లేదు వాళ్ళని అయితే ఇక్కడ ఏమీ లేదు గవర్నమెంట్ వాళ్ళని వాడుకున్నంతకాలం వాడుకున్నారు ఇప్పుడు ఎలా వాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇంటింటికి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గత ఫైవ్ ఇయర్స్ లోని కూడా ప్రతి యాభై ఇంటి మీద పట్టుని వాలంటీర్లు సాధించేటప్పుడు చూశారు అంటే నిజం చెప్పాలంటే ఆ జగన్ గారికి ఫ్యూచర్ లో అంటే దీర్ఘంగా ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనే ఆలోచన అయితే కరెక్ట్ గానే ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరైనా రివర్స్ అవ్వచ్చు మనకు ఓట్లు పడకపోతే ఎలా ఈ ఫైవ్ ఇయర్స్ లో మనం ఒక సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి ఎవరి మాట ఎలా వింటారో అని తలుచుకొని నిజంగా వాలంటీర్ సిస్టమ్ మాత్రం చాలా దూరం ఆలోచించే పెట్టారు నాకైతే అలానే అనిపిస్తుంది ఈ ప్రతి ఇంటికి ప్రతి సారీ ప్రతి యాభై ఇంట్లకి ఒక వాలంటీర్ పెట్టాడు అంటే ఆ యాభై ఇంట్ల మీద గ్రిప్ కంప్లీట్ వాలంటీర్ మీద ఉంటుంది వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలని వాలంటీర్ చేస్తాడు కదా సంక్షేమ పథకాలు ఇస్తాడు రేషన్ దగ్గరికి ఇప్పిస్తాడు పెన్షన్ దగ్గర ఇప్పిస్తుంటాడు ఏమైనా కంప్లైంట్స్ కావాలంటే వాలంటీర్ చేయాలి ఆధార్ కార్డు పోయిన వాలంటీర్ లేదు అంటే ఏదైనా చేంజ్ చేయాలని వాలంటీర్ వాటర్ కార్డ్ అయిన వాలంటీర్ఏ ఏదైనా సరే వాలంటీర్ అలా ప్రతి యాభై ఇంటి మీద వాలంటీర్కి ఒక గ్రిప్ వచ్చేస్తుంది సో దానివల్ల ఏంటంటే వాలంటీర్ ఏం చెప్తే అది ఖచ్చితంగా వింటారు అన్న దూరదృష్టితోనే వాలంటీర్ సిస్టమ్ పెట్టారు సో ఇక్కడ వాలంటీర్ ఎవరు కాస్త కాస్త చదువుకున్న పిల్లలు బయటకు వెళ్తే ఉద్యోగాలు ఏమొస్తున్నాయి రావట్లేదు నిరుద్యోగం పెరిగిపోతున్న టైంలో గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఐదు వేలు వస్తుంది అంటే వాళ్ళు ఆశపడి లోకల్లో ఉండే కదా చేసుకోవడం ఆ పని ఈ పని చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అని చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఎటువంటి తప్పు లేదు నీవు గౌరవార్థం అని చెప్పి వాళ్ళకి ఐదు రూపాయలు ఇస్తూ గవర్నమెంట్ పనులు చేయించుకుంటూ ఇలా మళ్ళీ ఎన్నికల టైంలో వాళ్ళని ఎలా వాడుకుంటారండి మినిమం కదా ఎవరికైనా సరే ఈసీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వట్లేదు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి తెలిసిన దానిలో ఒకటే పైనుంచి వచ్చిన ఆర్డర్ని ఫాలో అవ్వాలి అంతే లేకపోతే ఉద్యోగం పోతాయేమో వచ్చి ఐదు వేలు పోతాయేమో అంతే వాళ్ళ భయం ఇంకా ఆఖరికి ఎక్కడికి వెళ్ళారంటే కొంతకాలం క్రితం అయితే ఈ రెండు మూడు నెలలు కూడా వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టేద్దాము సో లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరే కాస్త ఎంత కొంత ఐదు వేలు పదివేలు డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించండి అప్పుడు వాళ్ళు గవర్నమెంట్గా అఫీషియల్గా అవ్వరు కదా మన ఇష్ట వచ్చినా చేసుకోవచ్చండి అంట అంటే ఎంత ప్లాన్ వేశారో చూడండి ఐదు సంవత్సరాల్లో ప్రతి యాభై ఇంట్ల మీద కూడా ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకొని దీనికోసం ఆ మీరు వాడుకున్నది వాళ్ళని ఇప్పుడు ఏమైంది ఆఖరికి ఈసీ మాట వినలేదు ఎవరి మాట వినట్లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రకటిస్తున్నారు అంటే ఇలా మాట్లాడాలి ఈ టైంలో ఇలా చెప్పాలి చెప్పకూడదు అన్నది కూడా తెలీదు పై నుంచి ఆర్డర్స్ వచ్చే మనం ఫాలో అవ్వాల్సింది అంతే గడప గడపకి సంక్షేమం అనే పాంప్లెంట్స్ పంచుతున్నారు జగన్ అన్న రాకపోతే మీకు ఈ సంక్షేమాలు ఏమీ రావు ఉండడం వల్ల మీరు ఐదు సంవత్సరాలు ఎంత లాభం పొందారో తెలుసా చెప్తూ మీరు జగన్కి ఓటేయండి అని వీడియోలు డైరెక్ట్గా నేను వీడియోస్ కూడా చూసా మీరు కూడా నెట్లో కొడితే చూడండి కొన్ని వీడియోస్ ఉన్నాయి వాలంటీర్స్ చెప్తున్నవి అలా చెప్పకూడదు అనేది కూడా వాళ్ళకి తెలియదు అలా వాడుకుంటున్నారు వాలంటీర్ సిస్టమ్ని వీళ్ళు అంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని ఇలా వాడుకున్నారా వీళ్ళు ఏమంటే వీళ్ళు వాలంటీర్లుగా వచ్చారంటే వాలంటీర్గా ఎవరు రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళకి ఇస్తున్న ఐదు వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా కాదు కదా గవర్నమెంట్ కదా ఇస్తుంది అంటే మన మన డబ్బులే కదా మన డబ్బులు తీసుకుంటూ మన డబ్బులు జీవితం కింద తీసుకునే వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయే కదా సో అఫీషియల్ గా వాళ్ళు కన్ఫర్మ్ లేదు అంతే కానీ వాళ్ళు గవర్నమెంట్ కి సర్వీస్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైంది అంబాజీపేట మండలంలో కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలంలో ఒకేసారి పదహారు మంది వాలంటీర్ని సస్పెండ్ చేశారు లోకల్ ఎంపీడీఓ వాళ్ళు చేస్తున్న పనులకి డైరెక్ట్గా వాళ్ళకి ప్రూఫ్స్ దొరికేసరికి ఇదండి ఒక గవర్నమెంటే మన సొసైటీలో ఉన్న లో స్కూల్ని తీసుకొని దీన్ని ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి ఆ లో స్కూల్తో సిస్టమ్ నడిపించడానికి చూస్తే గవర్నమెంట్ నుంచి జనాలు ఏం నేర్చుకుంటారు మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్